చూడండి ఫ్రెండ్స్, పవన్ మటన్ కర్రీ అయితే తీసుకొని వచ్చాడు. దాన్ని ఇట్లా దీనిలో కొంచెం లైట్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం లైట్ వాటర్ వేసి పెట్టి స్టవ్ మీద పెట్టాను. ఈ వాటర్ అన్ని అయిపోయేదాక దాన్ని ఉడికించి ఆ తర్వాత మిగతా కర్రీ చేద్దాము. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఈ లోపల ఏమేమి కావాలో కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిరకాయ, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, టమాటా. ఇప్పుడు ఇది ఉడికినాక దీనిలో అలా పెట్టేసుకుందాం. ఇది ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి, ఆ ఉడికిచ్చిన దానిలో అయితే నేను మటన్ తీసుకున్నాను, ఆనియన్స్, టమాటా, పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. నాకైతే సాల్ట్ ఇందులో సాల్ట్ సరిపోయినట్టే ఉంది. అనగా నేను కొంచెం ఇంకా సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ పసుపు, కారం కొంచెం తెచ్చారండి, ఎందుకంటే నేను లైట్ వేస్తున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుంటామండి, ఒకటి నాన్ వెజ్ కదా, రెండు. దీన్ని అయితే ఫస్ట్ ఇలా కలుపుకుందాము. దీన్ని ఒక 5 మినిట్స్ కొంచెం సేపు పక్కన ఉంచుకున్నామండి. చూడండి, ఇట్లా వాటర్ తినే పోసాను. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. చూడండి, స్టవ్ మీద పెట్టాను కదా, మూత పెట్టేసుకొని కూర్చించుకుందాం. దీని వెంట చూసుకున్న ధనియాలు, 3 లవంగాలు, 1 చెక్క, కొంచెం ఒక చిన్న సైజ్, ఇంత చిన్న సైజు కొబ్బరి, లైట్ గసగసాలు, ఇవన్నీ వేయించానండి, వేసానండి. ఇది లైట్ అవి కొంచెం గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం కొన్ని చిన్నపాయలు వేసుకున్నాము. చూడండి, ఈ కొన్ని చిన్నపాయలు నేను 1/4 కిలోనే తీసుకున్నాను. దాన్ని మీ సైజుని బట్టి తీసుకోండి. ఇది కొంచెం గ్రైండ్ అయ్యాక తర్వాత చిన్నపాయలు వేస్తాము. ఇది మిక్స్ చేసుకొని చూద్దాము. ఇదిగోండి, ఇట్లా అయితే పౌడర్ అయితే నేను చేస్తున్నాను. ఈ పౌడర్ని అది లైట్గా ఉడికినాక అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీని అయితే చూద్దాము, పౌడర్ అయితే మళ్ళీ వస్తున్నాయి. చూడండి ఎట్లుందో. చూడండి, ఇప్పుడు చూద్దాం కర్రీ ఎలా ఉందో. దీనిలో మనం ఇంత సైజు, ఇంతే సైజు చింతపండు వేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా నేను అందులో వేసుకున్నా. చూద్దామండి కర్రీ అయితే అయిపోయినట్టుంది. స్మెల్ డబ్బా చాలా బాగుంది. నేను ఆపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థింగ్, ఓకే, బాయ్.